వైఫై టీవీ గీ కొత్త పిల్లెవరు కొత్త గానొస్తాను అనుకుంటుండ్రులే ఆ గాబర పడుకుల్లి ప్రేమ్ దాస్ మా అన్న అసలు హైదరాబాద్ లా బోనాల పండుగ వస్తే చాలు ప్రతి గుడికి తిరిగి పండ చేసుకుంటాడు. ఇక వాడి దోస్తులు ఉన్నారు, అబ్బో వాళ్ళ డాన్సులు హంగామా, అబ్బబ్బో సర్లే వాళ్ళ ముచ్చట తర్వాత చూసుకున్నాం. కానీ ఇంతకీ బాబాయ్ ఏం చేస్తాడు అసలు? ఇవాళ అయితే నేను వచ్చిన మరి వార్తలు దేనికి, మన బాబాయ్ ఏం చేస్తాడో చూద్దాం. బాబాయ్ బాబాయ్ ఓ బాబాయ్ ఏడున్నదేంటి? అవునా నువ్వు వచ్చినావే? నిన్ను చూసి మీ అమ్మని చూసేట్టు ఉంటుంది. సేమ్ నువ్వు మీ అమ్మమ్మ పోలికి అసలు ఆ ఫ్యాన్ రోజుగా డెట్ వెళ్ళిపోండి. అయినా ఆడు ఇన్ని రోజులు చేయడమే గొప్ప. ఫోన్లు ఆడు పెట్టిపోతాడు పోనాడు కానీ ఇంకేటైతే నీకు డెలివరీ ఏమున్నది బాబాయ్. హైదరాబాద్ లో బోనాల పండుగ వస్తే వాడు మన చేతులు ఏడుంటాడు. వాడు వాని దోస్తులు ఫుల్ బిజీ, అందుకే నేను వచ్చిన. సరే ఇంతకు నువ్వేం వార్తలు వచ్చినావు? అవునాళ్ళమ్మ నువ్వు వార్త నాకు గుర్తొచ్చింది. కానీ ఇదిగో మన బోనాలు కదా, బోనాల కోసం మన యాపాక్ అన్ని తెచ్చినానే. మొదటిసారి వచ్చినాను కదా హైదరాబాదు, ఈ బోనాలు ఘనంగా చెయ్యాలి మనం అసలు. అవునవును బాబాయ్ మస్తు ఉంటాయి. అయినా నువ్వు కూడా చూస్తావు కదా ఈ సంవత్సరం ఎట్లాగో. ఇంతకు నువ్వేం వార్తలు తెచ్చినావు? ఏం వార్తలు పలుకోయమ్మ, బల్తీ గింజలు కోడట బజార్లోకి వెళ్ళి కూర్చుందట అని. నేను పొరపాటున ఎక్కడైనా కూర్చున్నానుకో, ఆ కూతలో తప్పు ఉందనుకో, నన్ను కూడా నగర బస్కని చేసేస్తారని బెంగతో ఎక్కడ ఏటి మాట్లాడలేదు అసలు. నేను కూడా సీఎంకి లెటర్ పెట్టుకుంటాను. ఏంటి బాబాయ్ ఏకంగా సీఎం దాకా పోయినావు, ఏంటి సంగతి? అయ్యో రామా ఎన్నారా ఇడ్డోరం, నన్ను ఎవడికి చెప్పుకోలేక నా బాధ నీకు చెప్పుకుంటే నీకేటి తెలియదు అన్నట్టు మళ్ళీ నాకే అడుగుతాను నువ్వు. అరే ఏమైందో చెప్పకుండా ఏంటి బాబాయ్ ఈ రచ్చ, అసలు ముచ్చటేంటి చెప్పు ముందుగాల. విషయమేముందమ్మా, మొన్న కత్తి మంచి నగర బస్కని చేసినారా, జనాలందరూ ఎదో నూసేసి పీట ఎర్రడిపోయింది అనుకుంటారా. ఆ తర్వాత ఏమో సంపూర్ణానందని సిటీ బయట పట్టుకొని అక్కడెక్కడో కాకినాడలో వదిలించినారు. బాబాయ్ సంపూర్ణానంద కాదది, పరిపూర్ణానంద స్వామి. అదేనమ్మా ఏదో ఒకలా స్వామి. కానీ అప్పుడు అనుకోండి జనం ఇంకొకరిని కానీ నగర బస్కని చేసినారు అనుకో, సిటీ కొన్ని దరిద్రం వదిలేస్తుందని. అవునా ఎవరు బాబాయ్? ఏటే ఎవరు అంత మెల్లి కడుగుతానువా, ఏటప్పుడే జనాలు గట్టి మర్చిపోండి అనుకుంటాను. ఏటే ఉందిలే అమ్మ మనకు ఒక పూజ కాదు 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 ఒక దించక పూజ. అబ్బా నసాపి ముందుగా ఎవరో చెప్పు బాబాయ్. తప్పులు చేసినాడు ఆడు, చేసిన తప్పు ఆడికి తెలియదట. అలాగమంది ఆపాను చేసినంత వరకు అన్నీ చేసింది, శివరాఖరికి వచ్చేసరికి ఆడు చేసినాడు ఈడు చేసినాడు తేలేసింది. అబ్బా బాబాయ్ గుడి చుట్టూ తిరుగుతూనే ఉంటావా, గుళ్ళకి వచ్చేదేమన్నా ఉన్నదా? ఇటెంకా నీకు తెలియలేదా, ఆవిడ గారి పేరే శ్రీ రెడ్డి గారు అమ్మ. ఓహో ఆవిడా, ఇంతకీ ఆవిడకి నీకు మధ్యలో మన సీఎం సాబ్ కి లింక్ ఏంటి? ఉందమ్మా చాలా ఉంది. తీగలా అయితే డొంకంతా కదిలినట్టు చేసినవన్నీ చేసి నాకేటి తెలియదు అన్నట్టు టాలీవుడ్ పైన కోలీవుడ్ పైన ఆరోపణలు చేసి మళ్ళీ ఏం తెలియనట్టు సీఎం సార్కి అప్లికేషన్ పెట్టుకుంది. అవునా ఏమని పెట్టుకున్నది అప్లికేషన్? ఇంతకీ రెస్పెక్టెడ్ సీఎం సారు అని మొన్నటి వరకు జరిగిన ఆవేదన బాధ మొత్తం చెప్పి శివరాఖన్ రాజకీయ నాయకులు కూడా ఉన్నారని చెప్పిందమ్మా. ఇదంతా కాదు కానీ బాబాయ్ అసలు శివరాఖరికి ఏం చెప్పింది ముచ్చట చెప్పు. చెప్పిందంత నీకేటి చెప్తానమ్మా, ఆవిడ గారు గట్టి న్యాయం చెయ్యాలట కానీ నగర బహిష్కరణ చేయకూడదట. ఓహో గదా ముచ్చట, గదంతా సరే గాని ఇంతకీ నిన్నెందుకు చేస్తారు బాబాయ్ నగర బహిష్కరణ? ఎందుకంటే ఏటి చెప్తానమ్మా, నా నోటి దోలకి ఎప్పుడు ఏటి మాట్లాడితే నాకే తెలియదు, అందుకని పొరపాటు నాకేమైనా నగర బహిష్కరణ చేసేటని ముందుకంటే నన్ను. సరే సరే అర్థమైంది లే బాబాయ్, నోరు కొద్దిగా అదుపులో పెట్టుకొని మాట్లాడితే అందరికి మంచిది అవుతుంది అంటావు అంతే కదా? అంతేనమ్మా అంతే. ముందల్లా నోటుకొచ్చిందల్లా మాట్లాడడం ఎందుకు, ఆ తర్వాత నగర బహిష్కరణ చేసుకోవడం ఎందుకు? అయినా మనకెందుకులే, నాకు బోనాల టైం అయింది, నేను వెళ్తాను. మస్తు ఎంజాయ్ చేస్తాడు మా బాబాయ్ కూడా. మా అన్నే అనుకున్నా, మా బాబాయ్ కూడా రచ్చ రచ్చ చేస్తాడు బోనాలు మొత్తం. సర్లేండి ఇక మనం కూడా వాళ్ళు ఎంజాయ్ చేయాలి కదా. సరే మరి మళ్ళీ వచ్చే వారం మరిన్ని వార్తలతోటి మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకైతే సెలవు. Please subscribe. 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 Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Please subscribe to Wi-Fi TV.